శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. స్వామివారి మహా మంగళహారతి సేవలో కిషన్ రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. దర్శన అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అర్చకులు వేద ఆశీర్వచనాలు పలికారు. ఈవో లవన్న ధర్మకర్తల మండలి చైర్మన్ చక్రపాణిరెడ్డి కేంద్ర మంత్రికి స్వామివారి శేషవస్త్రాలు జ్ఞాపికను అందించారు. శ్రీశైలం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. త్వరలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీశైలం వస్తారని కిషన్ రెడ్డి చెప్పారు. నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం తరఫున 43 కోట్ల రూపాయలతో ఇక్కడ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అవన్నీ కూడా పనులన్నీ కూడా పూర్తయినాయి. శ్రీశైల మల్లికార్జున స్వామి దేవాలయ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మరి కట్టుబడి ఉన్నది. స్వామివారి ఆదేశాలతో తప్పకుండా నరేంద్ర మోడీ గారు ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు. త్వరలోనే మరొకసారి కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారి యొక్క దర్శనాన్ని కూడా రానున్నారు.